Hello everyone, welcome back to my channel. చపాతీలోకి ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది, కానీ రొట్టెలోకి అన్ని సూట్ కావు. $395 అని చెప్పడం అదొక పెద్ద గ్రేట్ గా ఫీల్ అవుతారు. నమస్తే అండి అందరూ. ఈ భోగి సంక్రాంతిని చక్కగా జరుపుకోవాలని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అందరికీ దక్కాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మీతో ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే, జనరల్గా అందరికీ ఒక అపోహ ఉంటుంది, అంటే అమెరికా అనగానే హైఫై లైఫ్ ఉంటుంది, అదేదో స్వర్గం అన్నట్టు ఫీల్ అయిపోతారు. మామూలుగా అనుకోవచ్చు, మీరున్నారు కాబట్టి మీరు ఇలాగే చెప్పచ్చు, ఏమీ లేదు అక్కడ అది ఇది అని. కానీ నేను వాస్తవం చెప్తున్నాను, అక్కడ ఎలా బతుకుతున్నామో ఇక్కడ అలాగే బతుకుతారు. కాకపోతే వీళ్ళకి కొన్ని పద్ధతులు ఎక్కువ, పద్ధతులు అని అంటే సిస్టమాటిక్గా ఉంటారు, ఇలా ఉండాలి ఇలాగే చేయాలి. అందుకే కొంచెం ఈ దేశం అభివృద్ధి అయింది. దానికి మన భారతదేశం వేదభూమి, పుణ్యభూమి, సంస్కృతికి పుట్టినిల్లు, ఇలాగా మనందరికీ తెలుసు. కానీ ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి పూర్తిగా, అంటే పిల్లలైతే పూర్తిగా తెలుగు మర్చిపోతారు. నిజం చెప్తున్నాను నేను, మన అది మన చేతిలో ఉంటుంది. అదేదో ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద గ్రేట్ అని, కానీ తెలుగు మర్చిపోవడం ఫ్యాషన్ అని, కానీ పెద్ద అంటే మనకేదో తెలుగు మా పిల్లడికి తెలుగు రాదు అని చెప్పడం అదొక పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతారు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది అనుకోండి, అది మనం చెప్పడానికి కాదు. కానీ మా వరకు మేము మాత్రం ఖచ్చితంగా మా పిల్లలు మాతృభాషని మర్చిపోకూడదు అని అయితే ఉంటుందన్నమాట. కంపల్సరీ మేము ఇంట్లో తెలుగే మాట్లాడతాము. ఇక్కడ తెలుగు అనే విషయం కాదు యాక్చువల్గా చెప్పేది, అన్నీ మర్చిపోతారు, సంస్కృతి మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. హైఫై లైఫ్ అంటే వాళ్ళ ఇక్కడికి వచ్చి పాష్ లైఫ్ అని, వేరే వీళ్ళ కల్చర్కి అలవాటు అయిపోతారు అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. అది కరెక్ట్ కాదండి. ఇక్కడికి ఇండియాలో ఉన్న వాళ్ళకంటే కూడా ఇక్కడున్న తల్లిదండ్రులు చాలా మటుకు పిల్లల మీద శ్రద్ధ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కడ మన దేశాన్ని మన సంస్కృతిని మర్చిపోతారనే భయంతో ఇంకా ఎక్కువ కేర్ తీసుకొని వాళ్ళని ఏది మర్చిపోకుండా చూస్తారనమాట. దానికి ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, చెప్తాను చూడండి. చిన్నప్పుడు నేను, అంటే ఇండియాలో ఇప్పుడు డివైడ్ అయింది కాబట్టి తెలంగాణ ఆంధ్ర ఈ రెండు స్టేట్స్లో, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో సరస్వతి శిశు మందిర్స్ అని స్కూళ్ళు ఉండేవి. నేను ఆ స్కూల్లో చదివిన దాన్ని అనమాట. అక్కడ ఏంటంటే భగవద్గీత శ్లోకాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్ని కంఠస్థం వచ్చేవన్నమాట. వాళ్ళు అలా నేర్పిస్తారు ప్రతి ఒక్కటి, సిస్టమాటిక్ వేరే ఉంటుంది స్కూల్. అవి చూసి అంటే పక్క పిల్లలకి కూడా వీళ్ళకి తెలిసినంత ఎక్కువగా సంస్కృతి గురించి కానీ ఈ శ్లోకాలు కానీ ఇవి కానీ మిగతా స్కూల్స్ వాళ్ళకి అంతగా పెద్దగా తెలియదు అనమాట. మిగతా పిల్లలకి అప్పట్లో కూడా, మేము చదువుకున్నప్పుడు కూడా అంతగా పెద్దగా తెలియదు. తెలుసు ఏదో సంథింగ్ ఇది అది అని తెలుసు, కానీ పూర్తిగా కంఠస్థం వచ్చేవి కాదు, అంత క్లియర్గా తెలిసేవి కాదనమాట. సో ఆ కాలం ఓకే, అంటే మన తాతలు అమ్మమ్మలు ఉన్నారు, కథలు చెప్పేవాళ్ళు, అన్నీ తెలిసేవి. కానీ నేను నాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ నాకు పెళ్ళైన తర్వాత అనుకోండి, మా చుట్టాల్లో ఒక అబ్బాయిని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగితే వాడు చెప్పలేకపోయాడు. తెలీదు అసలు వాడికి, అంటే ఎలా ఉందంటే ఇప్పుడు పిల్లలకి అసలు ఏమీ తెలియదు అండి. రాముడు అంటే దేవుడు, ఓకే దేవుడు అనుకుంటు, అసలు ఏంటి అనేది కూడా తెలియదు. మన సంస్కృతి గురించి మనం అనుకుంటున్నాం ఇండియాలో ఉంటే అన్నీ తెలుస్తాయి అని, అసలు ఏమీ తెలియట్లేదు. ఎన్విరాన్మెంట్ అలా అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కడ అలా మర్చిపోతారని భయం ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కడ ఇక్కడ కల్చర్కి అడిక్ట్ అయిపోతారో, మన నుంచి దూరం అయిపోతారో అని బాధ ఎక్కువ ఉంటుంది. దానికోసమని చాలా ఇదిగా మన సంస్కృతి గురించి చెప్పడము అన్నీ చేస్తూ ఉంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భగవద్గీత శ్లోకాలు పాడమంటే ఎవరైనా ఒకవేళ నేర్పిస్తే ఎవరైనా పాడతారు, కానీ భగవద్గీత శ్లోకాలతో అంత్యాక్షరి ఆడుతున్నారు. నేను ఆ వీడియో క్లిప్ చూపిస్తాను మీకు, చూడండి. అంటే ఆ శ్లోకాలు అంటే ఫస్ట్ అంత్యాక్షరి అంటే తెలుసు కదా, లాస్ట్ అక్షరంతో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది పాడాలి. అలా శ్లోకాలతో అంత్యాక్షరి పాడుతున్నారు. అది ఎక్కడో కాదు, ఇక్కడే చూడండి, ఈ ఊర్లోనే. దాదాపు మా పిల్లలు విద్యాదీపం వెళ్తారు, దాంట్లో ఇది కూడా ఒక భాగం అనుకోండి. చూడండి, మా పిల్లలకు వచ్చా అంటే ఇంకా అంత రాదన్నమాట, నేర్చుకుంటూ ఉన్నారు. సో నేను ఈ పిక్స్ నేను ఈ వీడియో చూపిస్తాను, చిన్న వీడియో చూసే చేయండి. నేను మళ్ళీ కలుస్తాను.
చూసారా ఎలా అనిపించింది మీకు? ఇలా ఉంటుంది ఇక్కడ. ఓకే, మరి ఈ టాపిక్ వదిలేస్తే, నిన్న భోగి, ఈరోజు సంక్రాంతి. మరి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము? భోగి అని అంటే సంక్రాంతి పెద్దగా అంటే తెలంగాణ రాయలసీమలో ఎలా ఉంటుందంటే కీడు పండగ అంటారు. అంటే పెద్దగా కొత్త బట్టలు కూడా వేసుకోరు, ముగ్గులు వేస్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే ఆంధ్రాలో చేసుకున్నంత బాగా అయితే చేసుకోరు, పండగ అంత ఇదైతే కాదనమాట. కానీ ఏం చేస్తారంటే, భోగి స్పెషల్ ఏంటంటే సద్ద రొట్టెలు నువ్వులు వేసి చేస్తారు, ఇంకా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కలగూర అంటారు. కొన్ని కొన్ని చోట్ల చిక్కుడుకాయ కూర చేసుకుంటారు, కొన్ని కొన్ని చోట్ల కంపల్సరీ చిక్కుడుకాయ అయితే ఇంక్లూడ్ ఉంటుంది అన్నమాట. మిగతా మన దగ్గర దొరికే కూరగాయలన్నీ ఇక్కడ. నేను యాక్చువల్గా మొన్న ఇండియన్ స్టోర్కి వెళ్ళాను అనమాట, మీకు ఆ వీడియో కూడా పెడతాను, ఇండియన్ స్టోర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను తెచ్చుకున్నంటే నాకు భోగి గుర్తులేదండి. యాక్చువల్గా బంకాయలు అవి తెచ్చుకుందాం అనుకున్న అంటే గుర్తులేదనమాట. లాస్ట్ వీకే తీసుకొచ్చాను కాబట్టి నేను ఎవ్రీ వీక్ కూరగాయలు చేంజ్ చేస్తూ ఉంటాను, సో అలా మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు మన తెలంగాణ రాయల్స్ అదే మన ఆంధ్ర స్పెషల్ అలా రావాలి. నార్త్ ఇండియన్ వాళ్ళలాగా క్యారెట్, అంటే క్యారెట్ మనం కూడా వేసుకుంటాం అనుకోండి, పీస్ వేసి సంథింగ్, వాళ్ళు వేసే వెజిటబుల్స్ వేసి చేస్తే వేరేలా ఉంటుంది. మన కల్చర్లో మనం చేసుకునే కర్రీ వేరేలా ఉంటుంది. మరి మనం చేసుకునేది ఎలా ఉంటుంది? అది రొట్టెలోకి బాగుండాలి. రొట్టెల్లోకి బాగుంటుంది, చపాతీలోకి ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది, కానీ రొట్టెలోకి అన్ని సూట్ కావు. సో మరి మన దగ్గర ఉన్న వెజిటబుల్స్తో రొట్టెల్లోకి సూట్ అయ్యే కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. ఇది రొట్టెలోకే కాదు, చపాతీలోకి తినొచ్చు, ఇంకా నాన్లోకి తినొచ్చు, అన్నంలో కూడా, వైట్ రైస్లో కూడా బాగానే ఉంటుంది. చూసేయండి, ఇక్కడ నాకున్న వాటితోనే, నా దగ్గర ఉన్న వెజిటబుల్స్తోనే కర్రీ చేస్తున్నాను. చిక్కుడుకాయ వంకాయ ఇవన్నీ లేవన్నమాట, సో వీటితోనే చేస్తున్నాను. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని టమాటో, ఇంకా 2 టమాటోస్ కట్ చేశాను, 1 టమాటో ఇక్కడ వేసాను అనమాట, కొంచెం పల్లీలు, ఇంకా వెల్లుల్లి, జీలకర్ర, ఇంకా ఉప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ వస్తుంది, దీన్ని కర్రీలో వాడుకుందాం. ఇది వేయడం వల్ల మన సౌత్ ఇండియన్ కర్రీ టేస్ట్ వస్తుంది అనమాట. ఇది అన్నంలోకి కూడా బాగుంటుంది, ముఖ్యంగా జొండొట్టల్లోకి సూపర్గా ఉంటుంది. ఇంకా ఇది సద్ద రొట్టె కాబట్టి రొట్టెల్లోకి ఏదేంటిలోకైనా బాగుంటుంది అనమాట. ఇక ఆయిల్ పెట్టాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఇంకా అది వేగాక కొంచెం ఇప్పుడు ఆనియన్, కరివేపాకు వేసాను. దీన్ని ఫ్రై చేసుకోవాలి, ఇందులో పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది కాస్త వేగాక ఇందులో యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు మిగతా ఈ 3 వెజిటబుల్స్ వేసుకున్నాను, క్యారెట్, దొండకాయలు, ఇంకా పొటాటో. తర్వాత ఇవి యాక్చువల్గా చిక్కుడుకాయ విత్తనాలు అనమాట, నాకు అవి లేవు కాబట్టి ఇవి వేస్తున్నాను. ఇవి ఫ్రోజన్ ఉన్నాయి నా దగ్గర, సో అది వేస్తున్నాను. ఇందులో కాస్త ఉప్పు వేసి కలిపేసి, ఇప్పుడు ఇవి ఫ్రోజన్ బీన్సే, బీన్స్ కూడా లేవు, సో అందుకని ఫ్రోజన్ బీన్స్ ఉన్నాయి, సో అందుకని వేసుకున్నాను. ఇందులో ఈ మిగిలిన టమాటో, ఇది మెంతికూర. ఇప్పుడు ఇది వేసేసి
కలిపేసేసి కాసేపు వేయించాలి ఇవి, యాక్చువల్గా ఉడకాలన్నమాట. సో కాబట్టి ఇందులో కారం వేసేస్తున్నాను. కారం వేసేసేసి ఉప్పు ఇందాక వేసాం కాబట్టి దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మీడియంలో పెట్టి మగ్గించుకోవాలి. ఇది వేగుతుంది, ఈ వెజిటబుల్స్ అన్నీ వేగుతాయి. ఇందులో నేను ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసి కొంచెం గరం మసాలా పేస్ట్ గరం మసాలా పౌడర్ వేసాను. దీన్ని కలిపేసి ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటరు ఈ వెజిటబుల్స్ ఉడకడానికి మాత్రమే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే ఈ వాటర్ అంతా లాక్కొని ఈ వెజిటబుల్స్ ఉడికిపోతాయి. చూసారా, కింద వాటర్ అంతగా ఎక్కువగా లేదు, పీల్చేసుకున్నాయి. సో అవి ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోకి, చూసారా, చూసుకోండి ఉడికాయా లేదా, యా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను ఇప్పుడు వేసిన సైజ్తో గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఇది గ్రేవీ కోసం అన్నమాట. ఇందాక వేసింది ఉడకడానికి, ఇప్పుడు గ్రేవీ కోసం. ఇప్పుడు ఇది వాటర్ మరిగిన తర్వాత ఇందులో ఈ పేస్ట్ వేసేసుకుంటున్నాను, ఇందాక చూపించిన పేస్ట్. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాము. ఇది ఎక్కువసేపు వేయించకూడదు, ఎందుకంటే వేయించిన పల్లీలే కాబట్టి ఎక్కువ ఇది గ్రేవీ ఇంకా థిక్గా వస్తుంది. యాక్చువల్గా ఈ వాటర్ అందుకే ఎక్కువగా పోసాను అన్నమాట. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసాను. పైన వేసిన తర్వాత కలుపుకొని దీన్ని ఉడికించుకోవాలి. 1-2 మినిట్స్ అలా మీడియంలో పెట్టి ఉడికించుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ తర్వాత తీసి కొత్తిమీర వేసేసుకొని 1-2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకోండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి మామూలుగా వెజిటబుల్ పలావ్లోకి కానీ, మామూలు బగారా రైస్లోకి కానీ, ఇంకా రొట్టెలోకి, చపాతీలోకి, పూరిలోకి, అన్నిట్లోకి బాగుంటుందండి. ఇక నెక్స్ట్ సద్ద రొట్టెలు చూపిస్తాను. కంపల్సరీ మన సైడ్ సద్ద రొట్టెలు చేసుకుంటాం కదా సంక్రాంతికి, మా సైడ్ చేసుకుంటారనమాట. సో ఈ ఇలా క్వాంటిటీ చూసుకోవాలి అని అంటే ఇలా ముద్ద కట్టుకుంటే ఒక రొట్టె అవుతుంది అనమాట. ఇలా నేను ఇక్కడ 6 అవుతాయి. నేను మీకు కొలత కోసం చూపిస్తున్నాను. ఇందులో ఎలా తట్టుకోవాలి, యాక్చువల్గా నా ప్రీవియస్ ఛానల్లో చాలామంది అడిగారనమాట ఎలా చేసుకోవాలి అని, చూపించండి అని. సో అందుకని చూపిస్తున్నాను. ఇక్కడ నువ్వులు తీసుకుంటున్నాను, కావాలంటే పిండిలో వేసుకోవచ్చు, లేదంటే పైన తడుపుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా వేడి నీళ్ళు ఉండాలండి, ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకైతే వేడి నీళ్ళు, ఎక్కువ వేడి నీళ్ళు వేసారంటే తొందరగా బాగా జిగుటు వస్తుంది అనమాట పిండి, ఈజీగా రొట్టె చేసుకోవడం వస్తుంది. సో ఇక్కడ నేను ఈ వాటర్తో మొత్తం ఆ పిండిని ముద్దలాగా అయ్యేంత వరకు ప్రెస్ చేస్తూ ఉన్నాను స్పూన్తో. చూడండి, ఇలా గట్టిగా అలా అంటూ ఉండాలన్నమాట. జొన్న పిండి అయితే ఇలా చేసి ఎక్కువగా ముద్ద అయ్యేంతవరకు చేసుకోకూడదు. అది కొంచెం వేడి మీద అలా మూత పెట్టేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక్కొక్క రొట్టెకి తీసుకొని తడుపుకోవాలన్నమాట. కానీ ఈ నేను చేసే క్వాంటిటీ తక్కువే, 6 రొట్టెలే నేను గబగబా చేసేస్తాను కాబట్టి నేను మొత్తం ఇలా అంటూ ఉంటే చూడండి అది వెట్ అయిపోతుంది పిండి అంతా. అది స్పూన్తో గట్టిగా అలా కింద రాస్తూ రాస్తూ రావాలి. అలా చేస్తూ ఉంటే అది మొత్తం అంతా దానికి జిగుటు వచ్చేసి మొత్తం అంతా ముద్దలాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈజీగా రొట్టె చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇది మధ్య మధ్యలో ఇలా తీసేసారంటే మళ్ళీ నేను నీ వాటర్ ఏం వేయలేదు, అదే వాటర్తోనే అంటూనే ఉన్నాను. ఈ పద్ధతి ఏంటంటే తక్కువ రొట్టెలకే చేసుకోవాలి, ఎందుకంటే ఇలా పిండి తడిపేసి పెట్టుకున్నారంటే మీరు కొద్దిసేపు కూడా ఇది నానకూడదు. ప్లస్ మనం రొట్టె చేసుకునే లోపే ఒక లాస్ట్ 2 రొట్టెలకు వచ్చే వరకు అది లూజ్ అయిపోతుంది పిండి. సో అందుకని చెప్పి ఇలా ఏం తడుపుకోవాల్సి, ఒకవేళ కొత్తగా చేసిన వాళ్ళైతే ఇలా తడుపుకోకండి, చేసి పక్కన పెట్టుకొని మెల్లిగా ఒక స్పూన్ వాటర్ వేసుకొని ఈ పక్కన ఈ పిండి తీసుకొని మళ్ళీ ముద్ద చేసుకొని చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇలా అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ వాటర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే పెన్నం పైన వేసిన తర్వాత ఈ వాటర్కితో చేసుకోవాలన్నమాట, దానిపైన అద్దుకోవాలి. సో దానికోసం గోరువెచ్చగా నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో బట్టకాన్ని ఏదైనా వేసుకొని నేను టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నేనైతే అంటే మీకు కొత్తగా అయితే కొంచెమే తీసుకొని చిన్నగా ట్రై చేయండి. నేను ఆల్రెడీ నాకు రోజు చేస్తూనే ఉంటాను కాబట్టి ఇక్కడ మీకోసం నేను కాస్త చిన్నగా తీసుకొని నేను పలుచగా చేస్తాను. యాక్చువల్గా ఇలా కొట్టుకుంటూ రావాలి, కింద పిండి చూసుకోవాలి. ఒకటే చోట అతుక్కుంటే కూడా కింద అతుక్కుపోతుంది అనమాట. సో ఈక్వల్గా ఉండేలాగా పిండి స్ప్రెడ్ చేసుకొని
అలా కొడుతూ రావాలి. సైడ్సే కొట్టాలండి, మిడిల్లో కొట్టకూడదు అనమాట. మిడిల్లో కొట్టారంటే అది మధ్యలో రంధ్రం లాగా పడిపోతుంది. సో సైడ్స్లో కొట్టుకుంటూ ఇలా తట్టుకుంటూ రావాలి. మీకు అది కింద జరగలేదు అనుకుంటే కింద అతుక్కున్నట్టు అనమాట. ఒకవేళ వేరే మాటలకాడుతో అలా తీసి అలా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను నాకు పిండి తక్కువ అయితే అలా అతుక్కుంటుంది. ఇప్పుడు నేను పైన వేస్తున్నాను నువ్వులు. యాక్చువల్గా కింద పిండిలో కూడా వేసేసుకోవచ్చు, ఇలా రాలేదనుకుంటే పిండిలో వేసేసుకోండి. ఇలా చూపిస్తున్నాను, ఇలా కూడా వేసుకోవచ్చు అని. ఈ తర్వాత నేను అన్ని పిండిలో మొత్తం నువ్వులు వేసేసి కలిపేశాను అనమాట. అలా కూడా వేసేసుకోవచ్చు. చూసారా, కింద పిండి ఎక్కువగా లేదు, అలా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి అట్లకాడ అయితే నొక్కి చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పెన్నం వేడిగా అవ్వాలి. ఇప్పుడు వేడైన తర్వాత దీన్ని రివర్స్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఆ టిష్యూ పేపర్ తీసుకొని కొంచెం పిండేసి వాటర్ ఇలా అద్దాలన్నమాట. ఎందుకంటే పైన పొడి పిండి ఉంటుంది కాబట్టి అలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ అది ఆరిపోకనే తిప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఆరిపోయింది అనుకోండి, క్రాక్స్ లాగా వస్తుందన్నమాట. పూర్తిగా ఆరిపోకూడదు ఆ తడి. ఇప్పుడు చూసారా, ఇలా వచ్చింది. ఇలా రావాలి మీకంటే కొంచెం పెనం కాలి ఉండాలి. పెనం కాలకపోతే రొట్టె సరిగా రాదన్నమాట. మరీ ఎక్కువగా కూడా కాలకూడదు, అలా అయితే కూడా మాడే ఛాన్సెస్ ఉంటాయి. చూసుకోండి, కొంచెం ఎక్కువే కాలాలన్నమాట పెనము. ఇప్పుడు నొక్కకూడదు, ఫస్ట్ టైం నొప్పకూడదు. ఇప్పుడు అటు ఇటు ఒకసారి కాలింది కాబట్టి ఇప్పుడు నొక్కామంటే ఎట్ సైడ్ ప్రెషర్ ఉందో చూసుకొని మీరు ప్రెషర్ ఇచ్చారంటే అది పూర్తిగా పూరిలాగా పొంగుతుంది అనమాట. చూసారా, ఇలా ఇప్పుడు మొత్తం అంతా కాలేలాగా ఇలా నొక్కున్నారంటే ఈవెన్గా కాలుతుంది. వెనకల సైడ్ పూరిలాగా పొంగింది, యాక్చువల్ పూర్తిగా పొంగింది. ఇది మామూలుగా అంటే బాగానే పొంగుతాయన్నమాట. నేను పల్చగానే చేశాను, మీరు చూస్తే అర్థమైపోతుంది మీకు. నేను ఎక్కువగా మందంగా కూడా చేయలేదు. ఇప్పుడు ఈ రొట్టె చూసారా, ఇప్పుడు దీనిపైకి నెయ్యి వేసుకొని మనం ఎలా సర్వ్ చేస్తానో చూపిస్తాను. ఇలా నెయ్యి పూసేసుకోవాలి. మీ ఇష్టం, అది నెయ్యి అనేది ఆప్షనల్ అండి. కాకపోతే నెయ్యి తినడం మంచిదే. ఒకప్పుడు బాగా అపహానింది నెయ్యి తినకూడదు, ఫ్యాట్ అని అది ఇది అని. కానీ ఇప్పుడు డాక్టర్సే చెప్తున్నారు తినమని, ప్రాబ్లం ఏం లేదు, తినచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కర్రీతో సర్వ్ చేస్తున్నాను. ఇందాక చేసిన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఇప్పుడు ఇందులో మీకు చూపిస్తాను ఇది నిజంగానే పొంగిందా ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇదండి మా భోగి పండుగ స్పెషల్. మీరేం చేసుకున్నారు, రొట్టెలు చేసుకున్నారా? మరి ఈ రొట్టెలు అంటే ఎన్ని చేశానో మీకు క్లియర్గా చూపిద్దామని క్లిప్పింగ్ చూపిస్తున్నాను. ఆ తర్వాత మొన్న మేము షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడిది చూపిస్తానని చెప్పాను కదా ఓల్డ్ వీడియోస్లో. సో అందుకని ఈరోజు ఒక ఐటెం చూపిస్తాను. ఏంటంటే నేను బ్యాగ్ తీసుకున్నాను, అదేంటి ఎక్కడానే చూడండి. చూసేసారా ఎలా అనిపించింది? మీరు రొట్టెలు చేసుకున్నారా నాకు కమెంట్లో చెప్పండి. ఇంకొకటి, మొన్న షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, ఏం తీసుకున్నానని క్లియర్గా అన్నీ చూపించలేను. అంటే నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి ఒక్కొక్కరో చూపిస్తాను, ఎందుకంటే వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి. ఈరోజు ఏం చూపిస్తున్నానంటే నేను కోచ్లో బ్యాగ్ తీసుకున్నాను. యాక్చువల్గా కోచ్లో కూడా వీడియో షూట్ చేశాను, కాకపోతే అది మిస్ అయింది. మిగతా చోట్ల నేను వీడియోస్ కూడా తీశాను. మిగతా ఇక్కడ షాప్స్ ఎలా ఉంటాయి, దానిలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, మెయిన్ అంటే కొంచెం ఫేమస్వి చూపిస్తానన్నమాట. ఓకే, నేను తీసుకున్నది కోచ్ బ్యాగ్. ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఒరిజినల్ కోచ్ బ్యాగ్కి, కోచ్ కానీ మైకిల్ కోట్స్ కానీ ఏదైనా కానీ, ఒరిజినల్ బ్యాగ్స్కి ఇలా చాలా స్టిఫ్గా ఉంటుంది. అంటే కింద నిలబడతాయి అన్నమాట ఇవి. మిగతా వాటికైతే ఓన్లీ ఇలాగా అట్లాగా ఇస్తారంతే. ఇది ఇలా ఉంటుంది. ఇది కోచ్ అని ఉంటుంది దీనిపైన. సింపుల్ బ్యాగ్ అండి, నాకు బ్లాక్ చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని తీసుకున్నాను. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి $395. సో ఇది
యాక్చువల్గా నాకు 80% ఆఫ్కి వచ్చింది. 80% ఆఫ్ ప్లస్ ఆ 80% ఆఫ్ తీసేసిన తర్వాత వచ్చిన అమౌంట్ మీద ప్లస్ అడిషనల్గా 20% ఆఫ్ ఎక్స్ట్రా వచ్చింది అన్నమాట. అంటే మొత్తానికి నాకు ఇది $90 వచ్చింది. $89 యాక్చువల్గా $89 వచ్చింది. యా $400 బ్యాగ్ నాకు $89 వచ్చింది అన్నమాట. ఎలా ఉంది? ఇది సింపుల్గా ఉంది బ్యాగ్. లోపల ఇలా ఉంది, కేర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. యాక్చువల్గా వీటిని దీనికి వాళ్ళు సర్వీసింగ్ చేస్తారు. దీనికి క్లీనర్ సపరేట్గా ఉంటాయి. బ్యాగ్ ఏదైనా ఇట్లా అంటే క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా ఉంటాయి అన్నమాట. దీన్ని బ్యాగ్ పెట్టుకోవడానికి క్లాత్లు ఇవి సపరేట్గా ఇస్తారు. అవన్నీ అంటే ఎక్స్ట్రా అవి కొనుక్కోవాలి. ఇది ఇలా స్ట్రిప్ కూడా ఇచ్చారన్నమాట, కావాలంటే వేసుకోవచ్చు. ఇదండి నా కోచ్ బ్యాగ్. ఎలా అనిపించింది? బాగుందా? మీరు నచ్చితే కామెంట్లో చెప్పండి. నాకు యాక్చువల్గా సంక్రాంతి అంటే చాలా ఇష్టమైన పండగ. నాకు ముగ్గులు వేయడము చాలా ఇష్టం. కాకపోతే ఇక్కడ ఆప్షన్ లేదు. మాకు బయట కారిడార్ లాగా ఉంటుంది, అయినా ఇక్కడ వేసుకోకూడదు. వేసుకున్నా చాక్పీస్తో అలా వేసుకోవచ్చేమో, కానీ అది పర్మిషన్ తీసుకొని వేసుకోవాలి, లేకపోతే వేసుకోకూడదు. సో కాబట్టి ఇక్కడ ముగ్గులు వేయడం అవన్నీ ఉండదు. కాబట్టి మరి నేను ఎలా వేశాను, నేను ఎలా సాటిస్ఫై అయ్యాను పండగ చేసుకోవడం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మర్చిపోకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ సంక్రాంతి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.